డాక్టర్ గారు, నా పేరు పూర్ణిమ. నా వయసు 42 సంవత్సరాలు. నాకు బ్లడ్ షుగర్ 110 మరియు 117 మధ్యలో ఉంటుంది. 90 రోజులలో పెరుగుతూ తగ్గుతూ ఉంది. నేను మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నాను. అలాగే నా బరువు అదుపులో ఉంచుకున్నాను. కానీ ఋతుక్రమం రెగ్యులర్గా రావు. ఇప్పుడు నేను మెట్ఫార్మిన్ వంటి మందులను తీసుకోవాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్ణిమ గారు, ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒకవైపు ఏమో మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి డయాబెటిక్ అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. మామూలుగా డయాబెటిక్ రేంజ్ అని చూసినట్టయితే ఫాస్టింగ్ 120 పైన ఉండాలి. ఈ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ 140 పైన ఉన్నట్టయితే డయాబెటిక్ అంటాం. అలాగే హెచ్బిఏవన్సీ అని ఆ 3 మంత్స్ గత 3 నెలల యావరేజ్ పర్సెంటేజ్ రూపంలో వస్తుంది. అది 6.5 అబౌ ఉంటేనే డయాబెటిక్ కిందకు వస్తుంది. బహుశా మీరు హెచ్బిఏవన్సీ చేసుకున్నారా లేదా తెలియదు, కానీ మీరు చూసినట్టయితే మీ ప్రకారంగా ఈ డయాబెటిక్ రేంజ్లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. అదేవిధంగా మీరు డైట్ కానివ్వండి, వాకింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనుకుంటున్నాను మీరు చెప్పిన ప్రకారంగా. ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మెన్సెస్ రిలేటెడ్ పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా కూడా గమనించండి. ఎందుకంటే పీసీఓడికి డయాబెటిక్కి లింక్ ఉంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ అనేది అడిక్యుయేట్గా ప్రొడ్యూస్ అవుతున్నా అది పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, అది ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ మీకు పీసీఓడి అనే ప్రాబ్లం నిర్ధారణ అయితే అప్పుడు ఈ డయాబెటిక్ రిస్క్ కూడా ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే, ఒకటి ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఎట్లా ఇబ్బందికరంగా ఉన్నాయి, తర్వాత వాటిని నిర్ధారణ చేయడానికి పరీక్షలు చేసుకోవడం, అల్ట్రాసౌండ్ కానీ ఒక డాక్టర్ని కలవడం, తద్వారా ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అనేది కనుక్కోవడం అవసరం. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ డైట్ ఎక్సర్సైజ్ మీద ఉన్నారు, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డయాబెటిక్ ట్రీట్మెంట్. కాబట్టి ఈ మెడికేషన్ మెట్ఫార్మిన్ అనేది యూస్ఫుల్లే. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో ఈ మెట్ఫార్మిన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి, అలాగే డయాబెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ అనేది కొన్ని నెలలు యూస్ చేయడం ద్వారా మనకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఫర్దర్ టెస్టింగ్ అనేది అవసరం. హెచ్బిఏవన్సీ అనేది చేసుకోవాలి, రెగ్యులర్గా షుగర్స్ మానిటర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఎందువల్ల వస్తున్నాయి, అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఫర్దర్ హార్మోన్ టెస్టింగ్ కానీ చేయడం అవసరం. తద్వారా మీకు ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది పెట్టవచ్చు. అప్పుడు మెట్ఫార్మిన్ అనేది యూస్ చేయడం మంచిదే. సో వాటి ద్వారా డెఫినెట్గా మీకు ఒకవైపు షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఒకవైపు ఇది పీసీఓడి ప్రాబ్లం కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే కన్ఫర్మ్ చేయడానికి కొన్ని పరీక్షలు చేసుకొని తద్వారా ట్రీట్మెంట్ మొదలు పెట్టడం దాది బెటర్గా అని నేను భావిస్తున్నాను.